హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ కోకనా కలర్స్. ఒకప్పుడు బర్త్డేస్ అంటే ఎవరికీ తెలిసేది కాదు. ఎప్పుడు పుట్టారు మీరు అని అడిగితే అమావాస్య పుణ్యానికి 2 రోజుల ముందు లేదా వెనక ఇలా చెప్పేవారు. లేదంటే పండగలకి, ఈ పండగ ముందు పుట్టాను, ఆ పండగ తర్వాత పుట్టాను ఇలా చెప్పేవారు. తర్వాత కొంత ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడం వల్ల స్కూల్స్లో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి కనుక నోట్ చేసేవారు. మెల్లగా అది ఎలాగైందంటే 1 ఇయర్ వచ్చేసరికి 1 ఇయర్ బర్త్డేస్ చాలా గ్రాండ్గా చేసుకోవడం మొదలుపెట్టారు. 1 ఇయర్ బర్త్డేసే కాకుండా ఎవ్రీ మంత్ రకరకాలుగా పిల్లల్ని రెడీ చేసి లేదా ఒక థీమ్ ఏర్పాటు చేసి ఆ థీమ్ ప్రకారంగా రెడీ చేసి లేదా ఆ మంత్లో వచ్చే ఫెస్టివల్స్కి రిలేటెడ్గా తయారు చేసి ఫొటోస్ తీసి అవన్నీ కూడా మళ్ళీ 1 ఇయర్ బర్త్డే పార్టీలో డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ప్రిఫరెన్స్ బాగా పెరిగిపోయింది, వాళ్లే ప్రాణంగా బతుకుతున్నారు. వాళ్ళు కడుపున పడింది మొదలండి, ఒక ఏజ్ వచ్చే వరకు రకరకాల ఈవెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ ప్రతి మూమెంట్ని నోట్ చేసుకుంటున్నారు. ఇలా మా ఇంట్లో మా కజిన్స్ వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి ఫొటోస్ తీశారండి. అవి చూసినప్పుడు అరే భలే ఉన్నాయే, భలే తయారు చేశారు అనిపించింది. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇక్కడ కలెక్ట్ చేసి మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇలాగ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా ఈ ఫొటోస్ చూస్తేను. ఈ ఫొటోస్లో చూడండి, మనకి మామూలు జనరల్గా ఇంట్లో దొరికే వాటితోనే వీళ్ళు ఇలా తయారు చేసుకున్నారు. మనం బయటికి వెళ్ళి మనీ ఖర్చు పెట్టి తీసుకొచ్చుకునేవి ఏమీ లేవండి, జస్ట్ మనకి ఇంట్లో అవైలబిలిటీగా ఉన్న వాటితో వీళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. చిన్నప్పుడు ఇలా తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఒక ఆల్బమ్ కింద చేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఒక గిఫ్ట్ కింద ఇస్తే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఈ ఫొటోస్ చూడండి, ఇదైతే మరీ సింపుల్గా ఇంట్లోనే మనకి దొరికే వాటితో స్టోన్స్, ఆకులు, పువ్వులు వీటితోనే వీళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. మనం ఇలా తయారు చేయాలి అంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాము, లేకపోతే చేయలేమండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు పని కూడా ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు టైం తీసుకుని ఇలా పిల్లల్ని తయారు చేసి వాళ్ళు ఏడవకుండా చూసుకుని వాళ్ళని తయారు చేసి ఇలా ఫొటోస్ తీయాలంటే చాలా టైం టేకింగ్ అండి. మరి ఈ ఫొటోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చిందనుకుంటాను. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.